నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఈ కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీప బంధువు మేకా శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే కవితను ఆమె ఇంట్లోనే అరెస్ట్ చేసిన సమయంలో మేకా శరణ్ అక్కడే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి హైదరాబాద్లో కవితకు చెందిన పలువురు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్లోని మేకా శరణ్, మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు చేస్తున్నారు. మేకా శరణ్ను ఇదివరకే 2 సార్లు ఈడీ విచారణకు పిలిచింది, కానీ అతను విచారణకు హాజరు కాలేదు. సౌత్ లాబీ లావాదేవీల్లో మేకా శరణ్ కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమ డబ్బుని అతనే ఇతరులకు బదిలీ చేశాడని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపుల వ్యవహారాల్లో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్టు ఈడీ గుర్తించింది. ఈరోజు మొత్తం 7 ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. అటు సోదాలు, ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టు ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. మేకా శరణ్కు కవితకు దగ్గర సంబంధం ఉంది. కవిత ఆడపడుచు కొడుకే మేకా శరణ్. మేకా శరణ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది ఈడీ. కవితను అడిగి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. గతంలో విచారణకు రమ్మని ఆదేశించినా అతను రాలేదు. అయితే కవిత మాత్రం అతని వివరాలు చెప్పడం లేదని ఈడీ అంటుంది. గత 7 రోజులుగా కవిత విచారణకు సహకరించడం లేదని ఈడీ అంటుంది. లిక్కర్ కేసులో మేకా శరణ్ పాల్గొన్నట్టు వెల్లడైంది. కేసులో దర్యాప్తునకు సంబంధించి సమాచారం శరణ్ దగ్గరుంది. కవిత మాత్రం శరణ్ ఎవరో తెలియదని చెప్తున్నారు. మేకా శరణ్ విషయంలో దర్యాప్తునకు సహకరించడం లేదంటుంది ఈడీ. మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం అంతా మేకా శరణ్ దగ్గరే ఉంటుందని, కవిత మాత్రం అబ్బే తనకేం తెలియదని చెప్తుండటంతో కర్తా కర్మక్రియ మేకా శరణే అని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కవిత మొబైల్ ఫోన్లోని డేటా డిలీట్ అయింది. దీని గురించి అడిగితే కవిత నుంచి ఎలాంటి సమాచారం రావట్లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. సమీర్ మహేంద్రన్ని ఇంట్రాగేట్ చేసి మేకా శరణ్ అక్రమ సొమ్ముని ఎలా బదిలీ చేశారు అనే విషయాలను దర్యాప్తు చేస్తామని ఈడీ చెప్తోంది. ఇవాళ కస్టడీ ముగిసిన తర్వాత కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మరో 5 రోజులు కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా 3 రోజులకు మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో కవిత 10 నిమిషాల పాటు పిల్లలతో మాట్లాడి అనంతరం ఈడీ కస్టడీకి వెళ్లారు. ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి కూడా కోర్టు అనుమతించింది. మొత్తం మీద తీగ లాగితే మరిన్ని ట్విస్టులు బయటపడతాయని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం.